హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజేమో మీకు చూపించబోయేది వచ్చేసి ఫేస్కి స్కిన్ కేర్ గురించి అండి ఫేస్ మీద ఉండే పింపుల్స్ అలాగే డల్నెస్ పోయి ముఖం స్మూత్గా నీట్గా ఉంటుందండి నేను చెప్పే టిప్పు కానీ మీరు పాటిస్తే ఇది శీతకాలంలో ఈ టిప్పును పాటిస్తే చర్మం కూడా పొడిబారకుండా మాశ్చరైజర్లా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇదే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ మీరు అందరికీ కూడా పనికి వస్తుంది అని అయితే నేను చెప్తున్నాను నన్ను షార్ట్స్ వీడియోలో అడిగారు చర్మంకి ఏం రాస్తున్నారు అని అందుకోసమే చిన్న వీడియోలా చేశానండి నేనేం మేకప్ అయితే వేయనండి మేకప్ ఐటమ్స్ కూడా నా దగ్గర ఏం లేవు నేను మేకప్ అయితే వేయను కాకపోతే ఈ విధంగా మె ముఖానికి మాత్రం అప్పుడప్పుడు ఈ విధ మాస్క్ లాంటిది ఈ విధంగా వేస్తానండి ఇది చాలా బాగుంటుంది ఫేషియల్స్ అలా ఎన్నో చేయిస్తాం కదా దానికన్నా న్యాచురల్గా ఇలాంటివి మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి దుంప పసుపు అంటాం కదా పసుపు అండి పచ్చి పసుపు మార్కెట్లో కూడా దొరుకుతుందండి అల్లంలా ఉంటుంది మనకి చూడటానికి అయితే ఇది ఈ పచ్చి పసుపు అయితే నేను తెచ్చుకొని క్లీన్గా నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి ఇదిగో ఈ విధంగా అలాగే బాదం అండి ఒక ఎన్ని పసుపు మనం వేస్తామో అంతే అదే క్వాంటిటీలో బాదం ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి బాదంని బాదాన్ని అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని వాటి మీద ఉండే తొక్క తీసి వాటర్ కొంచెం నేనైతే ఇది నిల్వ పెట్టుకోవాలనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ డేస్ వరకు అయినా ఉంటుందండి శీతకాలం కదా పోదు అందుకోసమే నేనేం పాలు వేయట్లేదండి నార్మల్ వాటర్తోనే మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీ చేసుకుంటే మనకు ఒక ఫైవ్ డేస్ వరకు ఇది బాగుంటుంది ఫేస్కి అప్లై చేసుకోవడానికి చూసారా ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నానండి మనం బాదం వేసాం కదా దీనిలోనే ఆయిల్ గుణం ఉంటుంది దానివల్ల మనకు స్కిన్కి శీతాకాలంలో కూడా మాశ్చరైజర్లా అయితే పనిచేస్తుందండి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారా మిక్సీ చేశాను నేను దాన్ని అయితే నా ఫేస్ మీద ముందుగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫేస్ అయితే ఫస్ట్ నీట్గా వాటర్తో కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి రాసుకొని అరగంట నుంచి గంట హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువ కాదు మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలండి మంచి రిజల్ట్ వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్నానం చేస్తాం కదా లేదా ఫేస్ వాష్ అయినా చేసేటప్పుడు సబ్బు కానీ ఏం వాడొద్దు నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసేయండి ఫ్రెండ్స్ వాటర్తో ఫేస్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయం అయితే రాస్తే అలా చేయండి నైట్ అయినా ఫేస్ వచ్చేసి మళ్ళీ నైట్ రాసుకునే వాళ్ళు మార్నింగ్ సబ్బుతో కడుక్కోండి ఉదయం రాసుకునే అయితే ఈవినింగ్ సబ్బుతో కడుక్కోండి నేనైతే ఇది ఆరిన తర్వాత అయితే నార్మల్ వాటర్తో అయితే కడిగేసుకున్నానండి చూసారా ఇలా వాటర్తో కడిగితే ఇది చాలా బాగా స్కిన్కి మాయిశ్చరైజర్లో అయితే ఉపయోగపడుతుందండి చూసారా తేడా వచ్చింది కదా మీరు అందరూ కూడా ఈ టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్ బాదం అలాగే పచ్చి పసుపు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్